ఇంటిని ఇల్లాలిని గాలి కొదిలేసి సంఘం చేత నమ్మకద్రోహి అని ముద్ర వేయించుకున్న ఆ మనిషినందుకమ్మా పదే పదే జ్ఞాపకం తెచ్చుకుంటావు? నిజాయితీ నిలకడలేని ఆ మనిషి మూలంగానే కదమ్మా మనం సమాజం నుంచి విసిరివేయబడింది. ఎందుకు ఇంకా మన నుంచి పారిపోయిన ఆ వ్యక్తి కోసం ఆరాటపడతావు? ఈ మనిషి నేర ఇంట్లో ఉన్నంత కాలం మనకు పట్టిన పీడ వదలదు, నాకు మనశ్శాంతి ఉండదు. భార్గవా, ఏమిట్రా ఈ పని? ఈ పని ఏనాడో చేస్తుంటే నీ తల్లి నీ కళ్ళ ముందే గుండె పగిలి చచ్చేదిరా. అమ్మా భార్గవా, మంగళసూత్రం కట్టించుకున్న నాకు లేని ద్వేషం నీకెందుకు రాయని మీద? గుమ్మానికి రాసిన పసుపు, గుండెల మీద తాళి, నుదుటి కుంకుమ ఇంకా మిగిలిన్నాయంటే కారణం ఆ మహానుభావుడేరా. నేను బ్రతుకుండగా నువ్వు ఆయన అనద్దు. ఇంటర్వ్యూకి వెళ్ళావా? వెళ్ళాను. ఏమైంది? పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఏమిటో ఈ పెద్ద పెద్ద శ్లోకాలు చెప్తున్నావు, ఏమిటి దానికి అర్థం? పాపం పడినప్పుడల్లా భగవంతుడు అవతరిస్తాడట, అలాగే అవినీతి రికమెండేషన్లు పెరిగినప్పుడల్లా మనబోటి వాళ్ళ ఉద్యోగావకాశాలు ఉష్టాగైపోతాయి. ఒక్క ముక్క అర్థం కాలేదు, ఏమిటి సరిగ్గా చెప్పు. నీ ఆటో తాళాలు ఎక్కడున్నాయి? ఎందుకు ఉద్యోగం రాలేదని దేశాన్ని తట్టుకుండా నేను కూడా ఆటో నడుపుతాను. భార్గవ, ఆ మాట నొద్దురా. ఈ కళతో నువ్వు యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ తీసుకోవడం చూశాను, ఈ కళతో నేను గవర్నర్ గారు అభినందించడం చూశాను. అటువంటి ఈ కళతోనే నువ్వు ఆటో నడపడం నేను చూడలేను రా. వద్దు, ఈ దేశంలో మేధావులు నిరాశతో నిస్పృహతో నిరుత్సాహంతో రోడ్డు పడితే ఏం జరుగుతుందో నాకు తెలుసురా. ఏం జరుగుతుందిరా? రక్తపాతం. ఇండియన్ హిస్టరీ ఎక్కువ చదివినట్టున్నారా, అందుకే నీకు రక్తపాతమే గుర్తుకొస్తుంది. ఏరా, నేను ఇంత సీరియస్ గా చెప్తుంటే నీకు నవ్వులాటకం ఉందా? అదొక్కటేరా, మనపోటి మధ్యతరగతి వాళ్ళకి మిగిలిన ఆస్తి జీవితం అనే ఆటలో నవ్వులాటే మనకి ఓదార్పు. సరే సరే, నీ మాటలకు అమ్మ నొచ్చుకున్నట్టుంది, వెళ్ళి ఓదార్చు. ఓదార్చిన ఆగని ఆవేదన రానాయనా అది. అయితే నన్ను ఓదార్చు. దేనికి? నీ పర్మిషన్ లేకుండా మన కాలేజీ ఓల్డ్ బాయ్స్ ఫంక్షన్ లో ప్రవరాకుడి వేషం వేస్తామని వరం ఇచ్చి వచ్చాను. పెరిగే కాకుండా వరాలు ఇవ్వడంలో కూడా శంకరుడువేనా? నేను వెయ్యను, పో. చంపేవు, పో. నా మాట విని నువ్వు వరుదిని వేషం ఇవే. వేస్తానే, ప్రవరక్షుడు ఎవరేస్తారు? ఇదిగో కొంతమందిని సెలెక్ట్ చేసి తీసుకొచ్చాం. ఇతని చూడు, వీడా నోసుల సొడ్డు. పోనీ ఇతను. వీడు సెన్స్ల సొడ్డు. పోనీ ఇతను. అబ్బా, వీడు బ్రెయిన్ల సొడ్డే. అసలు ఫోటో చూపించండి. రే భార్గవ, నా మాట అన్నా, నీ గడ్డం పుస్తకం బతిపాలుతాను. నా మాట నన్ను విసిగించుకో. రే భార్గవ ప్లీజ్, నా మాట అనరా. నేను విన్నాను. లేదులే, ఇంకా కూరగాయలు. నా తల్లి, బంధుత్వం లేకపోయినా కన్న కూతుర్లా ఎంత అభిమానం చూపిస్తున్నావే. ఏ కాలేజీలో నేను గోల్డ్ మెడల్ తీసుకున్నాను ఆ కాలేజీలో నిరుద్యోగిగా అడుగు పెట్టకూడదు అనేది నా ప్రిన్సిపల్ రా. నేను వెయ్యను. నా పొరుగు పోతుందిరా, నా కోసం వేషం అయిరా. నువ్వా, నువ్వెప్పుడొచ్చా? మీరన్నే గడ్డం పట్టుకుని బ్రతమాలుతున్నప్పుడు నేను గుమ్మం దగ్గర ఉన్నాను, చేతులు పట్టుకుని ప్రాధేయ పడుతున్నప్పుడు వంటింట్లో ఉన్నాను, కాళ్ళు పట్టుకుని ప్రాధేయ పడుతున్నప్పుడు ఇక్కడ ఉన్నాను. నా ఏకైక భార్య కదా, అలా చూస్తున్న చూపతే నా పొజిషన్ తీసుకోవచ్చు కదా. అదేం అవసరం లేదు. అసలు అన్నయ్య అడగాల్సిన పద్ధతులు అడిగితే ఎందుకు ఒప్పుకోడు? అడగాల్సిన పద్ధతి ఉంటుందా? వరోతిని వేష ఎవరేస్తున్నారు మీరు అన్నయ్యతో చెప్పారా? లత. లత అయితే ఒప్పుకుంటావా? చచ్చా, లత అయితే ఏంటి, పీతే ఏంటి, ప్రిన్సిపల్స్ ప్రిన్సిపల్సే. కరెక్టరా, కానీ టికెట్లనే అమ్మేశాను దేవుడు. టికెట్లనే అమ్మేశావా? ఎందుకు? ఆటో మీద అప్పు తీర్చుకోవడానికి కాదురా, ఆ డ్రామా మీద వచ్చే డబ్బుని వికలాంగుల సహాయంతో డొనేట్ చేస్తున్నాం. ఒరే, ఓసారి ఇంకో. చచ్చా, బాగోదు, మావిడు ఉంది. నేను లోపలికి వెళ్తాను. ఒరే, ఇంకొక పైన నేను తనాల్సిందే. ఇంత మంచి సద్దుదేశం ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్ తెలుసుంటే ముందే ఒప్పేసుకునేవాడు కదరా. అంత గ్యాస్, ఇదంతా లత కోసమే. లతవరే, ఆ అబ్బాయికి తెలివితేటలే కాకుండా ఫైన్ ఆర్ట్స్ లో కూడా ప్రవేశం ఉందన్నమాట. భార్గవ్ మీకు తెలుసా డాడీ? మొన్న ఇంటర్వ్యూకి వచ్చాడమ్మా, అదరగొట్టేశాడు అనుకో. మెరిట్ కి ఉద్యోగం ఇవ్వాలంటే నిజంగా అతనికే ఇవ్వాలి. ఇవ్వాలి అంటున్నావు, ఇవ్వడం లేదా? ఆ మినిస్టర్ గోడ పెడుతున్నాడు. నీతో ఫోన్ చేయడం నాది బుద్ధి. ఉండు బాబాయ్, నీ అలకపోవాలంటే డాడీ చేత ఆ మినిస్టర్కి ఫోన్ చేయించి నువ్వు రికమెండ్ చేసిన కుర్రాడికి నేను ఉద్యోగం ఇవ్వట్లేదు అని చెప్పించాలి, అంతే కదా? అప్పుడు కదా ఈ ప్రతాపరావు అన్నను గౌరవించేది. మా డాడీని అంత తక్కువగా అంచనా వేయకు బాబాయ్. ధైర్య సాహసాల్లో ఆయన్ని గెలవగలిగిన వారు ఎవరూ లేరు. అవసరమైతే ఎటువంటి పెద్దవాడినైనా ఎదిరించగలరు. తలుచుకుంటే ఇప్పుడే ఆ మినిస్టర్కి ఫోన్ చేయగలరు. నువ్వెంత, నీ కెపాసిటీ ఎంత, నేను నువ్వు రికమెండ్ చేసిన వాడికి ఉద్యోగం ఇవ్వట్లేదు పో అని చెప్పగలరు. Thank you.
హలో నేను భానోజీరావు మాట్లాడుతున్నాను నీకు నూరేళ్ళ ఐషయ్య నీ గురించి మాట్లాడుకుంటున్నావు ఏంటి మా క్యాండిడేట్ ఉద్యోగం ఇచ్చినట్టేనా ఐఎమ్ సారీ సార్ ఇవ్వడం లేదు అని చెప్పడానికే ఫోన్ చేస్తున్నాను అవునండి ఈ అర్హత అలైన ఒక చవడకి ఉద్యోగం ఇచ్చి నేను చదివిన చదువుకి చేస్తున్న ఉద్యోగానికి మచ్చ తెచ్చుకోలేను ఏంటయ్య మంచిత్రి లింగ్యం సార్ నా కదయ నీకే మీ వాడికి ఉద్యోగం ఇవ్వనన్నాడు ఆ ఇంజనీర్ అయ్య బాబు గొప్ప త్రిల్ చేశాడండి మీ మాట నమ్మి ఐదు రాత్రులు స్విస్ బ్యాంక్ లో జమ చేశారండి బాబు అబ్బా మరో విషయంలో అడ్జస్ట్ చేసుకోవచ్చులేవయ్య కానీ ఇంజనీర్ ఉన్నటువంటి మాటలా మార్చాడయ్యా అదేనండి ఆడి చేత మనం పని చేయించుకోవాలంటే ఆ కళ్ళు దశగాన్ని పురమాయించాలి